మంచిర్యాల ఆర్టీఓ కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సత్వరమే జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కుప్పల శ్రీనివాస్ వెల్లడించారు. శనివారం రోజున తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు డీలర్లు రసీదులో పేర్కొన్న ప్రకారమే చెల్లించాలే తప్ప అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా రిజిస్ట్రేషన్ ఫీజు అధికంగా వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే వాహనాల డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీటీఓ స్పష్టం చేశారు. రవాణా శాఖ ఒక కొత్త పద్ధతి అంటే అప్లికెంట్స్ కు ఈజీగా అయ్యేందుకు మన డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరియు హెచ్ఎస్ఆర్పి ఐ సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు డీలర్ వద్దనే వసూలు చేయబడుతున్నాయి. దీనివల్ల అప్లికెంట్ మన ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీస్లో ఎక్కువసేపు క్యూలో నిలబడకుండా డైరెక్ట్గా నేరుగా వచ్చి ఫోటో దిగి సంతకం చేసిన తర్వాత వాహనాన్ని ఇన్స్పెక్షన్కు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాహనాన్ని తీసుకెళ్ళచ్చు. అయితే ఇందులో వాహనదారులు గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు డీలర్ వద్ద ఇచ్చిన రిసిప్ట్ కంటే ఒక రూపాయి కూడా మీరు ఎక్కువ పే చేయద్దు. రిసిప్ట్ మీద రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుందో అంత ప్లస్ హెచ్ఎస్ఆర్పి రిసిప్ట్ మీద ఎంత ఫీజు ఉంటుందో అంత మేము మాత్రమే చెల్లించండి. ఎవరైనా మీ దగ్గర ఎక్కువ వసూలు చేసినట్లయితే మా దృష్టికి తీసుకొస్తే మేము తగిన చర్య తీసుకుంటాం. వాళ్ళకు వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ లాక్ చేసి తర్వాత వెహికల్ అమ్మకుండా ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ వాళ్ళ డీలర్ యూజర్ ఐడి పాస్వర్డ్ లాక్ చేయబడుతుంది. దయచేసి మీరు మా ప్రభుత్వ తరఫున మంచి సేవలు అందాలంటే మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే మేము దానిపై దాన్ని తగిన చర్యలు తీసుకోవడం కానీ లేకుంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.